పుణ్యక్షేత్రమైన ఏడుపాయల భరద్రికామాత ఆలయంలో ఆర్జుత సేవలు నిలిచిపోయాయి. ఆలయ అర్చకులు సమ్మె చేయడంతో 4 రోజులుగా భక్తులు ఇబ్బంది పడ్డారు. స్వయంగా పాలకి మండలే సేవలు అందిస్తుంది. చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అమ్మకు హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మందిరంలోని పూజారులు సమ్మె చేయటంతో పాలక మండలి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి హారతులు ఇస్తూ డైరెక్టర్లు పూజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నారు. వచ్చిన వాహనాలకు భక్తులే పూజలు నిర్వహించుకుంటున్నారు. ఆలయ అర్చకులు ఇలాగే సమ్మె కొనసాగిస్తే తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేస్తామని, పూజలు కొనసాగిస్తామని చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా హారతులు ఆపేసి ఇక్కడ ఎవరు రాలేదు. భక్తులకు శుక్రవారం కాబట్టి ఇబ్బంది జరగకుండా ట్రస్ట్ మెంబర్లను వాళ్ళకి సేవలు అందించుకుంటూ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చేయగలుగుతున్నాము. ఇక ముందు ఇట్లే ఈరోజు సమ్మెలో ఏదో ఒకటి తెలిసింది అనుకో మంచి అనుకుంటున్నాను. వాళ్ళు ఈ సమ్మె కొనసాగిస్తే మేము వేరే వాళ్ళని అరేంజ్మెంట్ చేసి పూజా కార్యక్రమాల కొనసాగాలి.